నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం నియోజకవర్గ స్కూటర్ మెకానిక్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరూ ఆర్టీసీ డిపో నుంచి త్రికోటేశ్వర మండపం వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణంలోని వెంకటేశ్వర హాస్పిటల్ వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రణీత్, సీఐజీ వేణు, ఆర్డీఓ ఎం రాములు విచ్చేశారు. వీరిని అసోసియేషన్ సభ్యులు శాల్వాలతో సత్కరించారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. నెల్లూరు జిల్లా విక్రమసింహపు టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు అనుబంధంగా ఆత్మకూరు స్కూటర్ మెకానిక్స్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. మెకానిక్స్ సంక్షేమం కోసం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. టూ వీలర్ మెకానిక్స్ తమ అసోసియేషన్ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విక్రమసింహపురి టూ వీలర్ అసోసియేషన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు ప్రణీత్ గారికి అందరి పేరు పేరున ధన్యవాదాలు. మాకు అన్వర్ బాషా గారు దీని గురించి యూనిటీగా ఉండాలి, ఈ కమిటీని ఫామ్ చేసుకుని దాని గురించి చెప్పారు. మేమందరం దానికి బాగా నచ్చి మేమందరం కూడా ఈ యూనియన్లో పాల్గొంటే బాగుంటుందని చెప్పేసి మేము కూడా నెల్లూరు జిల్లా విక్రమసింహపురి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ దాంట్లో ఆత్మకూరు మండలం తరఫున నుంచి ఫామ్ చేశాము. అందులో మన మతిన్ పేరు ప్రశాంత్ గారు అనుకోవడం జరిగింది. మన ప్రశాంత్ సార్ గారి, మన అనవర్ భాయ్ గారి, మన ఈ ఏరియాకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా మెకానిక్ ఏదైనా హెల్త్ పరంగా కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళ కుటుంబ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము దానికి సాల్వ్ చేసి ఏదైనా సమస్య ఉంటే మా అమర్భేషి తీసుకెళ్తాము. దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్న కూడా మనకు చాలా వరకు హెల్ప్ చేస్తామన్నారు. అలాగే మన డాక్టర్ గారు మనకి ఏదైనా చాలా మీ యూనివర్టీ ఉండి సపోర్ట్ చేస్తామన్నందుకు చాలా ధన్యవాదాలండి. విక్రమసింహపురి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా నుంచి నేను ప్రెసిడెంట్ అనవర్ బాషా మాట్లాడుతున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గం నందు నూతనంగా మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మెకానిక్ సోదరులు, పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి మెకానిక్ సోదరులు అంతా కలిసి ఈరోజు ఆత్మకూరు నందు రాఘవేంద్ర కళ్యాణ మండపంలో నూతనంగా అసోసియేషన్ ప్రారంభోత్సవం చేసుకుని ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. కాబట్టి మెకానిక్ కి ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఏ విధమైన కష్టం వచ్చినా, ఇంకోటి వగేరా వగేరా ఏమైనా ఉన్నా గానీ మన అసోసియేషన్ వారికి తెలియపరిచిన వచ్చే మనం మెకానిక్ సోదరుల పట్ల చేసినంత వరకు మన అసోసియేషన్ పట్ల న్యాయం చేయగలమని చెప్పి, మెకానిక్ ఏ ఇబ్బంది ఉన్నా మనం ముందుండి సహాయ సహకారం అందించగలమని చెప్పి మనం ఐడి కార్డులు ఒకరు చేసుకున్నాము. ఐడి కార్డుల పట్ల ఒక సీఐ గారి చేతుల మీదుగా సైన్ చేపించి మెకానిక్ ఎక్కడికి పోయినప్పుడు వారిని ఆపకుండా ఉండే విధంగా వారికి చూపించి మన మెకానిక్ సోదరులు బయటకు వచ్చే విధంగా ఆ రూపకల్పన చేసుకుని ఐడి కార్డులు ఈరోజు అందరి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన లైసెన్సులు మెకానిక్లకి లైసెన్స్ లేనప్పుడు మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో మన మెకానిక్ కి లైసెన్సులు ఇచ్చే విధంగా మాట్లాడుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారి వారి ఆధ్వర్యంలో మెకానిక్ కి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు వారి వైద్యం అందించగలరని చెప్పి తెలియపరచుకున్నారు. వారికి కూడా మనం సహాయ సహకారం అందించగలని చెప్పి తెలియపరచుకున్నాము. మెకానిక్ కి నెల్లూరు జిల్లా వచ్చినప్పుడు ఏ విధమైన ఇబ్బంది జరిగినప్పుడు నెల్లూరు జిల్లా వారు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మన మండలం వారికి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు వారు వీళ్ళకి తోడుండి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అసోసియేషన్ మెకానిక్ కూడా మాకు వినవింటూ ఉంటానని చెప్పి తెలియపరచుకుంటూ, మేము ఎప్పుడూ వెలవేలలా తోడు నీడగా ఉండి సహాయ సహకారం అందించుకొని మెకానిక్ కి ఎలాంటి ఇబ్బంది జరిగినప్పుడు వారికి సహాయ సహకారం అందిస్తామని చెప్పి పరస్పర మెకానిక్స్ పట్ల ఎప్పుడు వినవింటూ ఉంటామని చెప్పి తెలియపరచుకుంటూ మీ యొక్క విక్రమసింహపురి అసోసియేషన్ సభ్యులము మరియు ప్రెసిడెంట్ అనవర్ బాషా ఉంటాను.